హాయ్ గోపాల్. హాయ్ రాఘవ, హౌ ఆర్ యూ? బాలేను, ఇండియాలో. అది మా ఇంట్లో ఉంటే ఇదే నా రొటీన్ జవాబు. ఇండియాలో మా ఇంట్లో లేక నేను బాలేనులే. దూరపు కొండలు నునుపంటారు కదా. మావి దగ్గర కొండల్లే, గోతుకులు గోతులు. ఆ వీసా వస్తే సగం దరిద్రం తీరిపోతుందనుకుంటే అదే ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు వీసా రాకపోవడం ఏంటి? నువ్వు రాగానే ఇక్కడ ఒక ట్యాక్సీ కన్సల్టెన్సీలో జాయిన్ అయిపోవచ్చు. మొన్నే మాట్లాడి పెట్టాను, ఆ వీసా త్వరగా రావాలని. మీ వేణుగోపాల స్వామి మొక్కో. ఆయన గారికి నైవేద్యానికి టికానా లేదు. బాయ్ సాబ్, కానా రెడీ అయ్యే. ఏంటి గర్ల్ ఫ్రెండ్ తో మంతనాలా? చూడ్ని ఎలా ఉందో, నాకు నచ్చితే ఓకేలే. చూడు పెళ్లి చూపులు. గోపాల్ గారా, సారీ అండి. మొదటి మాట సారీ అంటండి, హాయ్ అనొచ్చు కదండి. అవుననుకోండి, కానీ మీరు గొప్పోళ్ళు అయిపోయారు కదా, విదేశాల దాకా వెళ్ళిపోయారని. మీకు సారీలు థాంక్స్లు ముఖ్యం కదా. అయినా మీరు చిన్నప్పుడు గోపి గోపి గోడ మీద పిల్ల నేర్పించిన గోపాలేనండి. మీరు అండీలు గిండీలు మానేయండి మరి, అలా అంటే నేను మిమ్మల్ని అస్సలు గుర్తుపట్టలేను. ఇటు నేను వస్తాలే, నువ్వేమ్మా వస్తున్నారా? ఇద్దరు అమ్మా వస్తున్నా. గోపాల్ మళ్ళీ మాట్లాడతానా, బాయ్. ఓకే బాయ్. తల్లి, నీదొక ముద్ద పెట్టామా? వేరా, నువ్వు కూడా. ఈ పేద పూజారి నీకు పంచభక్షాలు ఇవ్వలేడమ్మా, ఇచ్చిన దానితో తృప్తిపడే గోమాలక్ష్మి నమో నమ. తాను తిన ముద్దలేదు గాని పెరట్లు ఆవుగ్గవలసి వచ్చింది. ఆకులు ఒకసారి కడిగేసి ఆవుకు పెట్టమ్ములు. అలాగేమ్మా. వెళ్ళు వెళ్ళు, ఆ ఆకులు వేయకపోతే ఆయన ఆత్మార్పణం చేసుకుంటాడు. నన్ను తిను తల్లి అని చెయ్యో తలో నైవేద్యంగా పెట్టేస్తాడు. రాఘవ, తనకి డబ్బెక్కువై కాదురా, నీకు హాస్టల్స్ డొనేషన్ ఫీజులు కట్టి ఇంజనీరింగ్ చదివించింది, అది బాధ్యతరా? మానవత్వం ఉన్న మనిషి కనీస బాధ్యత. ఆవుని కాపాడి మన ఇంటికి తీసుకురావడానికి ఆయన ఎంత తాపత్రయపడ్డారో నీకు తెలీదు, నీకు చెప్పినా అర్థం కాదు. శర్మ, దైవ దర్శనానికి వచ్చావా? పాదుకలు స్వీకరించలేదు, ఉండు ఒక్క క్షణం ఉండు. అక్కర్లేదు మాధవాచార్యులు గారు, నాకు అర్హత లేదు. ఆ గోపాలుడికి క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను. ఎందుకని? నాకు ఒక ఆయన గోదానం చేశాడు. అదృష్టవంతుడివి, మహాలక్ష్మిని పొందావు. కానీ తెల్లేనుగును దానం పుచ్చుకున్నట్లయింది నా బతుకు. దానికి 4 పచ్చి పరకలు కూడా కొనలేను. అది పేరు కావే గాని, మేతదండ గాని, ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. అమ్మేస్తున్నాను, అందుకే గోపాలుణ్ణి, గోవులు నా ప్రాణమన్న ఆ దేవాది దేవుణ్ణి క్షమించమని అడిగి కబేళ్ళగా తోలేస్తున్నాను. వాళ్ళు ఎంత ఇస్తామన్నారు? రాధమ్మ మువ్వల పట్టి తెగిపోయిందన్నావు కదా. అవును, ఈరోజు బాగు చేయించడానికి ముహూర్తం పెట్టారా? ఉండండి, తీసుకొస్తాను. కొంచెం మెరుగు పెట్టి ఇమ్మనండి. ఈ పట్టీలు అమ్మేస్తున్నాను, ఒక ఆవును కొనాలి. దీన్ని అమ్మితే 2000 కన్నా రావు.
ఆవు ఖరీదు చాలదు. అయినా ఆడపిల్ల సొమ్ములు ఈ శబ్దం నా మువ్వల పట్టిల కన్నా బాగుంటుంది నాన్న. ఆవును కొనేయండి, మన పెరట్లో కావు, దాని మెడకు గంట. రెడీ? ఇలా రామ్మా, నా తల్లి బంగారు తల్లి. ట్రస్టీ కదా అని నన్ను సతాయిస్తే ఎలా? చాలు చాలేవయ్యా పిచ్చి పూజారి, ఉండిలో దేవుడికి పైసా పట్టలేదు. గుడి ముస్తాబు చేసి కృష్ణాష్టమి పండుగ చేయాలా? వచ్చే ఏడాది చూద్దాంలే. గోపాల క్షమించవయ్యా, మా ట్రస్టీలకే భక్తి లేనప్పుడు ఆలయానికి దైవానికి వైభవాలు వైభోగాలు ఎలా కుదురుతాయి? కలికాలం, నువ్వే మమ్మల్ని క్షమించాలి. ఏ గోపాల్, హాయ్. గోపాల్, హాయ్ రాఘవ, ఏంటి విశేషాలు? ఏముంది, గుళ్ళో పూజారి కొడుగ్గా పుట్టడం కన్నా ఎడార్లో బిచ్చగాడిగా పుట్టడం బెటర్. అదీగాక మా నాన్న సంగతి తెలుసుగా, ఈ అర్చకత్వాన్ని ఒక జాబ్లా చేయడు, కమిటెడ్ భక్తుడు. ఆయన తినలేడు, ఎదుటి వాడికి పెట్టలేడు. చాదస్తప్ కమిట్మెంట్ రా. ఇప్పుడు కృష్ణాష్టమి వస్తుందంటే ఇంట్లో చెంబు తపేలా అమ్మేసి పండుగ చేయాలంటాడు. హీస్ గ్రేట్. ఏం గ్రేటో ఏంటో, తన కుటుంబాన్ని పట్టించుకోకుండా గోవులు గోపాలుడు, ఐ మీన్ ఆవులు ఆలయం అంటూ తిరిగే వాళ్ళని ఏమనాలి గోపాల్? మీ భాషలో ఫూల్ అనాలి, మా భాషలో దద్దమ్మ అనాలి, అంతేగా. రాఘవ, నా మీద నిందలు వేయటం నేరాలు మోపటం కాదురా. నువ్వు చదువుకున్న చదువు, నీకున్న విదేశీ వ్యామోహం తెలుసుకోలేదు, కానీ గమనిస్తే ఆలయం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. అది మన పంచభూతాల వికృతిని తట్టుకునే శక్తినిస్తుంది. నువ్వొక్కసారి నీ వేద గ్రంథం గూగుల్లో చూడు. ఇంకా ఆవుల గురించేదో పేలుతున్నావు. అమ్మా నాన్నలను ప్రేమించలేని వాడే ఆవుల్ని గౌరవించడు. గోమాత మనకి పంచగవ్యాలనే పరమౌషధాన్ని ఇస్తుంది. గమనించు, పర్యావరణ కాలుష్యానికి సమస్త జంతుజాలంతో సహజీవనం చేయకపోవటమే రా కారణం. రేపు మాపో చచ్చే ఆవు. అందరం చచ్చే వాళ్ళమే, నువ్వు నేను మీ అమ్మ ఎవరు ఈ భూవనంతకాలం బతుకుతామని వరం పొందలేదురా. గోవు పీల్చి వదిలే గాలి కూడా వాతావరణాన్ని ప్రశాంతంగా మారుస్తుంది. గోమూత్రం, పేడ, పాలు, పెరుగు, నెయ్యి అన్నీ ఆరోగ్యాన్ని ఇచ్చేవేనన్న భావన కల్పించలేని నీ చదువు నీకు బతుకు పాఠం నేర్పలేదనిపిస్తుంది. అరే సారీ గోపాల్, ట్యాబ్ ఆఫ్ చేయలేదు. ఆయన వచ్చి అరుస్తుంటే షాక్ అయ్యాను. ఇట్స్ ఓకే, దానికి నువ్వు సార్ చెప్పడానికి చెప్పానుగా, ఆయన 1959 మోడల్, చాదస్తం ఎక్కువే అరుస్తున్నాడు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. అయినా నేను రేపు ఇండియాకి బయలుదేరుతున్నాను, వచ్చాక కలుద్దాం. బాయ్. ఎవరైనా ఉన్నారా? ఎవరు? అన్నయ్య, అన్నయ్య ఆయన వచ్చారు. ఆయన ఎవరు? గోపాల్ గారు. నాన్నగారు ఉన్నారా? ఉన్నారు, గుళ్ళో ఆవు దగ్గర, పెరట్లో ఆవు దగ్గర. పిలుస్తాను. నన్ను లోపలికి రమ్మనరా? మిమ్మల్ని కూడా రమ్మనాలా? రండి, మీరే మమ్మల్ని పిలవాలి, మీ చెల్లి పెళ్లి కదా. దానికి నేను పిలవక్కర్లేదు, పిలవకపోయినా మీరు రావాలి కదా. ముందు మీరు ఆ మీరులు అండిలు మానేయండి. మరి మీరు, ఐ మీన్ నువ్వు మానాలిగా? కూడదు. అదేంటి కూడదంటే? కూడదు ఎందుకట? అదంతే. హాయ్ గోపాల్, నిన్ననగా వచ్చావు, ఇప్పుడా దర్శనాలు? జెట్లాగా ఉంటుంది కదా, పైగా పెళ్లి పనులు. మిమ్మల్ని అందరినీ పెళ్లికి పిలుద్దామని వచ్చాను. నాన్నగారి దగ్గరికి వెళ్దాం పద. నాన్న ఎక్కడున్నాడే? ఆవు దగ్గర ఉంటాడు, వెళ్ళి పిలువుపో. మనమే అక్కడికి వెళ్దాం. నువ్వక్కడికా? ఆ కంపు నువ్వు భరించలేవు గోపాల్. మనం వెళ్దామా? రండి వెళ్దాం. చక్రవర్తి కొడుకు కదూ? అవునండి. నీకు కూడా కళ్యాణ ప్రాప్తిరస్తున్నాయన. నేను మీ ఇద్దరికి కుర్చీలు తీసుకొస్తాను. ఎందుకమ్మా,
మేము లోపలికే వస్తాం. వద్దండి లోపలికి, కళ్ళ ముందు గోమాత ఉంటే సాక్షాత్ అమ్మ ముందు కూర్చున్నట్టే ఉంటుంది. నీకు గోవులంటే ఇష్టమా? నా పేరే గోపాలని పెట్టారు కదండి. మొన్న మీ రాఘవతో మాట్లాడుతున్నప్పుడు మీ మనసు తెలుసుకున్నాను. కూర్చోండి నాన్నగారు. మాధవాచార్యులు గారు, మీ మాటలు నాకు బాధ్యతను గుర్తు చేశాయి. నేను ప్రతి నెల మీకు $200 పంపిస్తాను. మీరు ఎన్ని గోవుల్ని సంరక్షించుకోగలరో దానికి ఆ డబ్బును వినియోగించుకోండి. అలాగే మా ఇంటి పక్కన అరేకరం పెరడిని కేవలం గోగ్రాసానికే వాడదామని నిర్ణయించుకున్నాను. రాఘవ, ఐఎమ్ అపాయింటింగ్ యూ యాజ్ ఇన్ఛార్జ్ ఫర్ దిస్ ఎంటైర్ ప్రాజెక్ట్. నీకు ఎంత జీతం కావాలో నేను ఇస్తాను. ఓకే గోపాల్. గోపాల్, సాక్షాత్తు ఆ గోపాలకృష్ణుడే ఇన్ని వరాలిస్తున్నాడా? చిన్నవాడవైపోయావు, కాళ్ళు మొక్కాలనిపిస్తుంది. తప్పండి, కాళ్ళు కడగాల్సిన వ్యక్తి అండి. ఏమంటున్నావు? ఆకాశంలో చంద్రుని అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? నన్ను అంత ఎత్తులో చూడొద్దండి. మీలాంటి మంచి మనుషులతో కలిసి ప్రయాణించే అవకాశం నాకు లభిస్తే అదే మహాభాగ్యం. అంటే గోపాల్ మా రాధని? ఈ గోపాల్ ఇష్టపడుతున్నాడు. ఫలించి కనికరించావా గోపాలా?